నమస్కారం, దరహాసా వ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది, కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం తెలుసుకునే విషయము దేవునికి ఎలాంటి పండ్లు నివేదించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం తినే ఎటువంటి పండ్లనైనా దేవుడికి మనం నివేదించవచ్చు, కానీ గింజలు లేని పండ్లను నివేదన చేయకుండా ఉండడమే మంచిది. పూజలో కాకుండా వ్రతాలు నోములు చేసేటప్పుడు కూడా ఇతరులకి మనము పండ్లు ఇస్తూ ఉంటాం కదా, వాటిల్లో కూడా గింజలు ఉన్న పండ్లని మాత్రమే ఇవ్వాలన్నమాట. అంటే మనము గింజ లోపల గింజ ఉంటుంది కదండి, గింజ ఉన్న పండ్లని చక్కగా ఇవ్వాలి. గింజలు లేకుండా పుచ్చిపోయినవి అలాగే కొంచెం నలిగినవి అలాంటి పండ్లని దేవుడికి సమర్పించకూడదు, అలాగే ఇతరులకు కూడా ఇవ్వకూడదు అన్నమాట. అందుకే అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే అరటి పండ్లు ఇవ్వడమే శ్రేష్టం అన్నమాట. అంటే మనము వ్రతాల్లో కానీ నోముల్లో కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మళ్ళా గుర్తుపెట్టుకోండి, గింజలు లేని పండ్లని మాత్రం నివేదన చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే రంగు మారినవి, వేరే పుచ్చులు ఉన్నవి, కొంచెం తోలు లేచినవి ఇలాంటివి కూడా ఇవ్వకూడదు అన్నమాట. దేవునికి సమర్పించకూడదు, ఇతరులకి ఇవ్వకూడదు అన్నమాట. ఇదేనండి దేవునికి ఎట్లాంటి పండ్లని మనం నివేదించాలి అనే విషయం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నమస్కారం.